హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. సో బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది. కాకపోతే పల్లవి ప్రశాంత్ని గురించి ఒక విషయం మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే, అతనికి వచ్చింది 35 లాక్స్, అందులో ట్యాక్స్లు అన్ని పోను కూడా 28-27 లక్షలు అయితే రావచ్చు అతనికి. అది కూడా కొంత ఇప్పుడు ఇస్తారు, తర్వాత 10 మంత్స్ తర్వాత ఇస్తారు. సో దాని గురించి కాదు కానీ, పల్లవి ప్రశాంత్కి నెలకి లక్షల్లో వచ్చే ఆదాయాన్ని అయితే పోగొట్టుకున్నాడు అనేది మనం ఈ విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నది. పల్లవి ప్రశాంత్కి అన్నీ తెలుసు, అన్నీ తెలిసే వచ్చి యాక్ట్ చేస్తున్నారని చాలామంది కూడా కామెంట్లు పెట్టారు అతని దగ్గర. కానీ యాక్చువల్ పరిస్థితి ఏంటంటే, అతను వీడియోలో చేస్తుంటాడు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్లో కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో 1.7 మిలియన్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్, వండర్ అదే, అది మాత్రం దాంట్లో కూడా డబ్బులు వస్తాయి. అదేవిధంగా యూట్యూబ్లో 1.1 ఉన్నాయి. అంటే రెండిట్లో కలిపి మినిమం ఎంత తక్కువ వేసుకున్నా 10-12 లక్షల కంటే తక్కువ రాదు నెలకి. కాబట్టి ఎప్పుడు వస్తుంది? మానిటైజేషన్ చేసుకుంటేనే వస్తుంది. సో ఆ విషయం కూడా పల్లవి ప్రశాంత్కి తెలియదు అనేది మీకు నేను తెలియజేస్తాను ఇప్పుడు. అది మానిటైజేషన్ ఎప్పుడైందంటే, ఇటీవల శివాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు శివాజీ దగ్గరుండి మానిటైజేషన్ చేశాడు. సో ఇక్కడ నుంచి మాత్రమే అతనికి డబ్బులు వస్తాయి, అంతేకాదు గతంలో జరిగినట్టు మాత్రం రాదు. అందుకని నెలకి అతనికి ఆదాయం మాత్రం జీరోనే. మామూలుగా అదేవిధంగా ఎవరు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడంలా. కారణం ఏంటంటే, మన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఫైనల్స్ అయిన తర్వాత గలభ జరిగి జైలుకి పోయి రావడం, ఇదంతా కూడా బాగా డిస్టర్బ్ అయినట్టుంది అతనికి. నేను నెల తర్వాతే బయటికి అందరికి ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడైతే పొలం పనులు చేసుకున్నాడు హ్యాపీగా, ఇది అతని పరిస్థితి. సో మొత్తానికి అతనికి వచ్చే ఆదాయం అయితే పోగొట్టుకున్నాడని అనాలి. అతనికి తెలియదు కాబట్టి మానిటైజేషను అనేది విషయం తెలియదు. ఏదో వీడియోలు పెడుతున్నాడు చేస్తున్నాడు, కానీ ఇన్ని మిలియన్స్ ఉన్నప్పుడు ఒక వీడియో పెడితే అలా లక్షల్లో వెళ్ళిపోద్ది అతన్ని ట్రెండింగ్లోకి. సో డబ్బులు చేతిలో పోగొట్టుకున్నాడు అనేది నా అభిప్రాయం. సో ఇది మీకు నచ్చుంటే మరొకసారి చెప్తున్నారు, లైక్ చేసింది, అదే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.